రేపటి కోసం రచన దొండపాటి కృష్ణ గారు రోజు శాంతించిన వరుణుడు మండుతున్న భాస్కరుడు ఉక్కపోత వాతావరణ సమయాన కానిస్టేబుల్స్ వచ్చి రాజుని స్టేషన్కి తీసుకెళ్లారని తెలిసింది వెంటనే నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చాడు స్కూల్ హెడ్ మాస్టర్ సుందర్రావు భయపడకుండా చెప్పమ్మా ఇతనేనా నిర్ధారణ కోసం అడిగాడు ఎస్ఐ హరీష్ అవునంటూ భయంగా తల ఊపింది ప్రణతి ఆమె వంక కోపంగా చూసి నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అడిగాడు రాజు చేసిందంతా చేసి ఏమైనా అడుగుతావేరా దొంగ సత్యనోడ నాలుగు దెబ్బలు పడితే గాని బుద్ధి రాదు ఎదవకి ఆవేశంతో అతను జుట్టు పట్టుకుంది ప్రణతి తల్లి ఆగండి నేను మాట్లాడుతున్నాను కదా ఎరా నిజం చెప్తావా లేదా ఆమె నుంచి విడదీసి గద్దించి అడిగాడు ఎస్ఐ దేని గురించి అడుగుతున్నారో నాకు తెలియదు సార్ చెరిగిన తలను చేత్తో సరి చేసుకున్నాడు రాజు సుందర్రావుకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అయోమయం చెందటం ఆపేసి రంగంలోకి దిగాడు ఎరా రాజు ఏం చేశావు అడిగాడు సుందర్రావు ఈ పిల్లను అఘాయిత్యం చేశాడు సార్ చెప్పాడు ఎస్ఐ రాజు ఒకప్పుడు అల్లరి చిల్లరగా తిరిగినోడే బాధ్యతలు లేకుండా జులాయిగా కాలం గడిపినోడే అలాగని ఆడపిల్లల జోలికి వెళ్ళిన దాఖలాలు మాత్రం లేవు అతను దారిలోకి తీసుకురావటానికి వరసకు అయిన సుందర్రావు నడుము బిగించాడు తాను పనిచేసే స్కూల్ పక్కనే ఉన్న బాలికల వసతి గృహంలో వంట మనిషికి సహాయంగా తనకు పలుకుబడిని ఉపయోగించి నియమించాడు గత మూడేళ్లలో అతనిపై ఎలాంటి ఫిర్యాదు లేదు అలాంటిది ఇప్పుడు సుందర్రావుకు నమ్మబుద్ధి కాలేదు కానీ అక్కడి పరిస్థితిని చూస్తుంటే నమ్మబుద్ధి కాందేదో జరిగిందనే అనిపిస్తోంది ఏమా ప్రణతి ఏం జరిగిందో చెప్పమ్మా తన నమ్మకాన్ని పరీక్షించుకోవటానికి అడిగాడు సుందర్రావు తమ స్కూల్ హెడ్ మాస్టరే ఉండడంతో చెప్పాలో వద్దోనని తల్లిదండ్రులు వేపు చూసింది ప్రణతి ఇంత దాకా వచ్చింది ఎంత దాకైనా వెళ్ళక తప్పదు అని ధైర్యంగా నిజం చెప్పమన్నారు ఆమె తల్లిదండ్రులు కాళ్ళరాత్రి కళ్ళ ముందు మెదిలింది నిన్న సాయంత్రం వర్షంలో బాగా తడిసిపోయాను సార్ అప్పుడు వార్డెన్ లేదు లోపలికి రాకపోతే వార్డెన్కి చెప్తాను అన్నాడు అన్నయ్య భయంతో లోపలికి వెళ్ళిపోయాం అన్నయ్య మమ్మల్ని అదోలా చూశాడు ఏమిటని అడిగాం ఏం లేదులే వెళ్ళి స్నానం చేసి రెండు అని పంపించేశాడు పడుకునే ముందు మా గదికి వచ్చి పిలిచాడు సార్ భయంతో నిండిన కళ్ళతో రాజు వంక చూసింది ఆమెలో సృష్టించబడిన గతరాత్రి తాలూకు జ్ఞాపకాలు ఆమె కళ్ళ ద్వారా తేట ఒక రకమైన ఆందోళన ఒంట్లో వణుకు ఆమెను చెప్పనివ్వకుండా అడ్డుకుంటున్నాయి చెప్పమ్మా తర్వాత ఏమైంది కొనసాగించమన్నాడు సుందర్రావు జలుబు చేసిందని ఒళ్ళంతా వేడిగా ఉందని తలనొప్పి కూడా ఉందని జండు బామ్తో రొద్దామన్నాడు సార్ నాకు భయం వేసింది నిద్రొస్తుందని లోపలికి వెళ్ళిపోతుంటే వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు సార్ ఒక్కసారిగా భయంతో అరిచాను మా ఫ్రెండ్స్ అందరూ లేవటంతో వదిలేశాడు బల్లిని చూసి ఎందుకు భయపడతావు భయపడకో వెళ్ళి పడుకో అన్నాడు సార్ ఆ సంఘటన గుర్తొచ్చి తల్లి నడుం చుట్టూ చేయి వేసింది ప్రణతి ఈ మాత్రం దానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా తల్లి నాకు చెప్తే వాడి తాట తీసేవాడిని కదా మళ్ళీ ఇటువంటి పిచ్చి పనులు చేసేవాడు కాదు అని చిన్న విషయమే అన్నట్టు మాట్లాడాడు సుందర్రావు అతని మాటలకి అడ్డు తగిలాడు ఎస్ఐ హరీష్ వీడేం చేశాడో తెలిస్తే మీరే బట్టలు తీసుకొడతారు అన్నాడు ఎస్ఐ ఇంకేం చేశాడు సార్ సుందర్రావు గుండె దడ మొదలయ్యింది సుందర్రావులో ఏం చేశాడా ఆ పిల్లలందరూ ఎవరి రూమ్స్కి వెళ్ళి వాళ్ళు పడుకున్నా అక్కడే గుంటనక్కలా కాపుగాశాడు ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళటం చూసి వెనక నుంచి వచ్చి నోరు మూసేశాడు గట్టిగా కర్చీఫ్ కట్టేశాడు ఆ పిల్లల్ని లాక్కుని వెళ్ళి బాత్రూమ్ తలుపు వేసేశాడు పనయ్యాక ఎవరికి చెప్పొద్దని చెప్తే చంపేస్తానని బెదిరించాడు భయంతో ఎటువంటి పరిస్థితుల్లో ఉందోనని కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి వేళ ఇంటికి పారిపోయారు కోపంగా రాజు వంక చూశాడు ఎస్ఐ సుందర్రావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రాజు కుదురు తక్కువని మనిషి దాని తెలుసు కానీ ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాడు తప్పు చేయని వారైతే ఎదుటి ఎదుటివారు వేసే నిందల్ని ఖండించాలి కదా కానీ రాజు మౌనంగా ఉన్నాడు పిల్లలు దేవుళ్లతో సమానం దేవుళ్ళు స్వర్గంలో ఉంటే వీళ్ళు ఇక్కడ నరకంలో ఉన్నారనిపిస్తోంది ఎంత నరకం అనుభవించిందో పాపం ఆవేదన చెందాడు హరీష్ మౌనాన్ని వీడాడు రాజు నాకేం తెలియదు సార్ వీళ్ళు అల్లరి చేసినప్పుడు రెండు దెబ్బలు వేస్తాను కర్రతో కొడితే దెబ్బ ఎక్కువ తగులుతుందని చేత్తోనే కొడతాను దాంతో నా మీదే కట్టారు నిన్న బాగా వర్షం వచ్చింది ఆ వర్షంలో తడుస్తూ ఆడద్దని చెప్పాను నా మాట వినకుండా ఎక్కువసేపు ఆడారు అందుకే రెండు తగిలించాను కోపంతో ఇలా కంప్లైంట్ చేసింది ఈ పిల్ల వాళ్ళకి గ్యాంగ్ లెటర్ సార్ అంటూ ఖండించాడు రాజు అనుమానంగా చూశాడు హరీష్ ఎవరు నిజం చెప్తున్నారో తెలియని ద్వైదీభావానికి గురయ్యాడు సుందర్రావు జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలో పిల్లలపై అత్యాచార ఘటనలు రోజు రోజుకి వేలల్లో నమోదవుతున్నాయి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అందుకు పాటు పాటుపడుతున్న వ్యక్తి ఎస్ఐ హరీష్ ప్రణతి ఇతనే అంటోంది కాదు అని రాజు అంటున్నాడు ఈ కేసుని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించసాగాడు హరీష్ హెల్పర్ రాజు పదో తరగతి చదివే అమ్మాయిని బలాత్కారం చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారన్న విషయం దావా నలలాగా ఊరంతా వ్యాపించింది దాంతో గ్రామస్తులు చాలామంది స్టేషన్కి వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు అయ్యా మా అమ్మాయికి నీరసంగా ఉండడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాం పరీక్ష చేసిన డాక్టర్ అమ్మ రెండో నెల అని చెప్పి మా వంక విచిత్రంగా చూసింది మా ఆయన దాన్ని చితకబాదాడు నేను అడ్డుకోబట్టి సరిపోయింది లేకుంటే నా బిడ్డ నాకు దక్కేది కాదు తర్వాత నేను ఎంతోసేపు బతులు పెడితే ఇట్లా జరిగిన సంగతి చెప్పింది ఎట్టాంటూ అంటూ ఊరికే వదలకూడదు బాబు అంటూ ఎక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది ఒక ఆమె నిజాం నిప్పు లాంటిది పట్టుకున్నప్పుడే వేడి తెలిసేది దాని అస్తిత్వాన్ని నిరూపించేది ఆమెకిలాగే అక్కడికొచ్చిన వారి దేన గాథలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ రాజు వంక కోపంగా చూస్తూ గొసగొసలు ఆడుకుంటున్నారు మరి ఇన్ని రోజులు ఒక్కరు కూడా కేసు ఎందుకు పెట్టలేదు నిర్ఘాంతపోయాడు హరీష్ కరువులో అరువు తీరినట్టు స్కూలు పక్కనే హాస్టల్ రావటంతో అక్కడే చేర్పించాం సారు ఇలా జరుగుతుందనుకోలేదని ఒక ఆడపిల్ల తండ్రి బాధపడ్డాడు చూడండి పిల్లల నైతిక బాధ్యతని తండ్రి చూసుకోగలడు తల్లి వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండి నడవడికను నేర్పించాలి ఆ వయసులోని కోరికలను శరీరంలోని మార్పులను అవయవాల పనితీరును వివరించి చెప్పాలి సెక్స్ సైన్స్ గురించి ప్రోగ్రాం వస్తే టీవీ కట్టేయడం మానేయండి అది విని చెడిపోతారనే భయం వద్దు అలా చెప్పకపోతే తప్పు దోవ పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చదువు అనేది విజ్ఞానం కొరకే అవివేకానికి వివేకానికి మధ్య తేడాను తెలుసుకోవటానికే మారుతున్న నాగరికతకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని తెలియచేయటానికి నిర్దేశించినటువంటి ఒక గొప్ప సాంప్రదాయం అది అన్నాడు హరీష్ సెక్స్ సైన్స్ గురించి అంతమంది ముందు నిర్భయంగా ప్రస్తావించడాన్ని నేరంగా చూశారు జనం పిల్లలకి ఆ విషయాల గురించి చెప్పడం అంటే అంటూ మొహమాటపడ్డారు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పిల్లలు మగ్గిపోతున్నారు ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం మైనర్ బాలికలపై అత్యాచారం కేసుల్లో తొంభై నాలుగు శాతం దోషులు ఆ కుటుంబానికి బాగా తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్లే ఉంటున్నారు కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడే అనుమానించండి సౌమ్యంగా అడిగి తెలుసుకోండి ఇలాంటి కామాంధులను ఎలా తిప్పికొట్టాలో తగిన తర్ఫీదినివ్వండి కంటికి తగిలే పొల్లని కాలికి తగిలే పొల్లని కనిపెట్టి తిరగాలని బోధించండి వివరించాడు హరీష్ మాలాంటి బీదోళ్ళ దగ్గరికి డబ్బు కుంటుకుంటూ వస్తా సార్ నోట్లోకి ముద్దపోకే చాలా ఇదైపోతున్నాం ఇక ఇలాంటి విషయాల గురించి మాకేం తెలుస్తుంది హరీష్ మాటలకి అడ్డు తెగిలాడతను నోట్లోకి ముద్ద వెళ్ళటం లేదని పట్టించుకోవడం మానేస్తారా పిల్లలకు తల్లిదండ్రులే గొప్ప గురువులు ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఎప్పుడైతే వారితో ఎక్కువ సమయం గడుపుతారో అప్పుడు మీ మధ్య బంధం మరింత దృఢపడుతుంది రేపటి కోసం ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతారు నేటి బాలలే రేపటి పౌరులు అందరం అంకా చూశాడు హరీష్ ముందు ఇతన్ని ఏం చేస్తారో చెప్పండి సార్ తమకు జరగాల్సిన న్యాయం చేయమంటూ చెప్పమంటూ కల్పించుకున్నాడు ప్రణతి తండ్రి వెనక్కి తిరిగి రాజు దగ్గరికి వచ్చి నిజం ఒప్పేసుకుంటే కొంతైనా శిక్ష తగ్గుతుంది అందుకే అడుగుతున్నాను ఎప్పటికైనా ఒప్పుకుంటావా లేక మా పద్ధతిలో చెప్పించమంటావా తమదైన పోలీస్ స్టైల్లో గట్టిగా అడిగాడు హరీష్ వీళ్ళంతా కావాలన్నా నిర్కిస్తున్నారు సార్ సస్య ఏమరా ఒప్పుకోలేదు రాజు ఒరేయ్ నువ్వు చేసిన నిర్వాహకం అంతా మీ హాస్టల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఈ చినిగిన బట్టలు డిఎన్ఏ టెస్టులు చేసినా ఈజీగా దొరికిపోతావు నీకు మామూలుగా ఉండదు రోయ్ థర్డ్ డిగ్రీ ఇవ్వటం సినిమాల్లోనే చూసుంటావు అలా ఇచ్చాననుకో ఎందుకు పనికి రాకుండా పోతావు అని ఉగ్రరూపడైపోయాడు హరీష్ దేహశుద్ధి చేస్తే నిజం చెప్తాడని జనం పట్టుబట్టారు అదంతా చూస్తున్న రాజులో వణుకు పుట్టింది గోనె సంచెలో పెట్టి అందులో తన కాళ్ళను పెట్టినట్టు మొహంలో హీట్ లైట్ వేసి వేడి నీళ్లు కొట్టినట్టు బల్లపై పడుకోబెట్టి లాఠీతో అరికాళ్ళలో కొట్టినట్టు పట్టకర్రతో గోళ్లు పీకేసినట్టు చేస్తారేమోనని భయపడ్డాడు తనకు కావలసినప్పుడల్లా సీసీ కెమెరాలు ఆఫ్ చేయటం అతనికి అలవాటు ఈసారి అలా చేయటం మర్చిపోయాడు తాను తీసిన గోతులో తానే పడ్డట్ట ఇందని తిట్టుకున్నాడు ఎప్పుడూ తనకు సహాయం చేసే బావ సుందర్రావు ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉంటానని సాయం చేయటానికి రాడని అతనికి తెలుసు సీసీ కెమెరాలో దొరక్కపోయినా డాక్టర్ టెస్ట్లో దొరికితే కళ్ళబడుస్తాడని కంగారు పడ్డాడు చేసేది లేక కాళబేరానికి వచ్చాడు సారీ సార్ బుద్ధి గడ్డి తీంచేశాను నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ సార్ కాళ్ళు మొక్కుతా ఇంకెప్పుడు చేయండి సార్ అని ఎస్ఐ కాళ్ళు చేతులు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు రాజు ఇప్పటి వరకు సందిగ్ధంగా ఉన్న సుందర్రావుకి స్పష్టత వచ్చింది గతంలో వివిధ చోట్ల జరిగిన అనేక అత్యాచార ఘటనలు గుర్తు రావడంతో అతని మొహం అంతా బాధలు అమ్ముకుంది తన బామ్మది ఈ పాడు పనికి పాల్పడంతో అవమానంగా అనిపించింది తను పెట్టుకున్న నమ్మకాన్ని గంగలో కలిపేశాడు బంధుత్వం అని బుద్ధిహీనులకు సాయం చేయడం తప్పని తెలిసొచ్చింది తల తీసేసినట్టయింది కన్నీళ్లు ఊబికే ఎంత బుద్ధి తక్కువ పనిచేసావురా మనం మంచి చేస్తే నలుగురు మనల్ని కీర్తిస్తారు తప్పు చేస్తే అదే నలుగురు కొడతారు అని చెవి నీళ్ళు కట్టుకుని చెప్పాను అయినా అవి నీ చెవికి ఎక్కలేదు స్కూల్ పక్కనే హాస్టల్ ఉందని నా దగ్గరైనా కుదురుగా ఉంటావని పని ఇప్పిస్తే నువ్వు చేసే పనిదట్రా ఇంకేం ఆలోచించకుండా తీసుకెళ్లి లోపలేండి సార్ వీడికి పడే సెక్షన్ కూడా చూసి ఇలాంటి వాళ్ళంతా బుద్ధి తెచ్చుకోవాలని ప్రణతికి అండగా నిలిచాడు సుందర్రావు దాంతో అతన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు గ్రామస్తులు పల్లెటూరని ఎవరికీ చెప్పుకోలేరని వీడింత దుర్మార్గానికి ఒడిగట్టాడు ధైర్యంగా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వబట్టి విషయం బయటపడింది లేకపోతే వీడు ఇంకెంతమందిని బలాత్కారం చేసేవాడో ఆ ఆలోచనకే అందటం లేదు ఇలాంటివి జరిగినప్పుడు మా దృష్టికి తీసుకురాకుండా పరువు ప్రతిష్టలు అంటూ కూర్చుంటే మీ పిల్లల బతుకులే నాశనం అవుతాయి ఇంతమంది జీవితాలతో ఆడుకున్న ఈ కామాంధుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మాటిచ్చాడు ఎస్ఐ రమేష్ హరీష్ ఎస్ఐ మాటలు గ్రామస్తుల్లో ఆలోచనలు రేకెత్తించాయి ఇకపై ఎలా మెలగాలో నిర్ధారించుకోసాగారు సుందర్రావుకు చెప్పింది నిజమేనని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న లాభం లేదని పశ్చాత్తాపం చెందారు రాజు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్